हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रंलो मारినటువంటి वातावरण इप्पटिके पलु जिल्लाल्लो तग्गినటువంటి वर्षालु వివరాల్లోకి వెళ్ళాం। ఏ ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలహీనపడింది, తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ కోస్తా తీర ప్రాంతాల్లో మరొక రెండు రోజుల పాటు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ముఖ్యంగా కోస్తాకి ఆనుకుని కృష్ణా గుంటూరు కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటికే రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది। మళ్ళీ రానటువంటి రెండు రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి। పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి నేరుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తుంది। దీని ప్రభావంతోనే మనకి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ తర్వాత తెలంగాణలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి ఆనుకుని ఉన్నటువంటి నల్గొండ, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది। జీహెచ్ఎంసీ మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి। శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క నీటి మట్టం రోజు రోజుకి పెరగడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ఇక కడెం ప్రాజెక్ట్ వద్ద అయితే పరిస్థితి ఉద్రత స్థాయిలో నెలకొని ఉండడంతో కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది। సో ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।